నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంతిమ కాలం ఆసన్నమైందని అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆర్ జితేంద్ర గౌడ్ అన్నారు. గుంతకల్లులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ప్రజలను భయభ్రాంతులను చేసి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. మాచర్లలో జరిగిన దారుణ హత్యలు ఇందుకు పరాకాష్ఠగా నిలుస్తాయన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులై రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు శాంతియుతంగా ఇదేం కర్మరా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే కార్యకర్తలపై దౌర్జన్యం చేయటమే కాక దోపిడీకి పాల్పడటం పోలీసులకు కనిపించటం లేదని ప్రశ్నించారు. దౌర్జన్యం గుండాయిజంతో పాటు దొంగతనాలు కూడా చేయటం చూస్తున్న ప్రజలు తగిన విధంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఇప్పటికైనా పోలీసులు వ్యవస్థను కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల మల్లికార్జున, ప్రతాప్ నాయుడు, పవన్ కుమార్ గౌడ్, నక్కందొడ్డి సర్పంచ్ వరలక్ష్మి, గానుగ అబ్దుల్లా, తలారి మస్తానప్ప, కేసప్ప, గుమ్మనూరు వెంకటేష్, జింకల జగన్నాథ్ పాల్గొన్నారు. దౌర్జన్యాలతో అధికారం చేసుకోవాలా, అధికారం పాలించాలా అంటే అది కాని పనేది. గూండాగిరి మన గలాటలు చేస్తూ చేస్తూ ఒక ఇంట్లో, అంటే తెలుగుదేశం ఒక సానుభూతి పడి ఇంట్లో సోమిరెడ్డి ఐ థింక్ వాళ్ళ ఇంట్లో చదువుబడి విధ్వంసం చేయడమే కాకుండా పదహైదు తులాలు బంగారం, లక్ష రూపాయలు నగదు దోపిడీ జరిగింది. దీనికి ఎవరండి బాధ్యులు? ఆడవాళ్ళు, మహిళలు, చిన్న పిల్లలు ఇళ్ళలో ఉంటే ఇళ్ళలోకి దోరి కొట్టడం, హింసించడం, ఇవన్నీ పోలీసు వాళ్ళు కనపడడం లేదా? పోలీసు సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీని నిప్పు పెట్టడం, అదేవిధంగా బ్రహ్మారెడ్డి ఇంటిని కూడా నిప్పు పెట్టడం, ఇవన్నీ పోలీసు డిపార్ట్మెంట్ కనపడడం లేదా? ఇంత నీచమైన హేయమైన దుస్థితికి ఈరోజు అధికార పార్టీ దిగజారిపోయింది అంటే వాళ్ళ పత్రాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళకి భయం ఏర్పడి రాబోయే దినాల్లో గురించి వాళ్ళకి ముందుగానే అవగాహన తెచ్చుకొని ఇప్పటి నుంచే ప్రజలను భయభ్రాంతులు చేసి దొంగదారిన అడ్డంగా మళ్ళా అధికారం రావాలని చూస్తూ ఉన్నారు. కానీ ఇది జరగడం పని, ప్రజలే బుద్ధి చెప్తారు.